హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఈరోజు సండే కదా సండే కాబట్టి ఈరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి మేము చేపలు తీసుకురావడానికి వెళ్తున్నాము ఈరోజు విత్ ఇన్ త్రీ కిలోమీటర్స్ లోపలే రేంజ్ లోపలే డయామీటర్ లోపలే వెళ్తున్నాము ఎందుకంటే లాక్డౌన్ కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ విత్ మాస్క్ వెళ్తున్నాం మేము ఇది అంకర్ వితమంది దీంట్లో మా మదర్ టీచర్గా వర్క్ చేసేది త్రీ ఇయర్స్ వర్క్ చేశారు తర్వాత రిజైన్ చేసేసారు ఇవి చేపలు నాకు లైవ్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ చేపలు లైవ్ కాబట్టి ఏ చేప కావాలో మనం అది తీసుకొని వాటికి పీసెస్ కొట్టిస్తారు వాళ్ళు ఫ్రీగానే ఇప్పుడు ఈ చేప మేము తీసుకున్నాము దానికి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకుందాం అనుకున్నాము కానీ అన్ఫార్చునేట్లీ వీటిలో నుంచి గుడ్లు వెళ్ళాయి ఆ గుడ్లు కూడా ఫ్రై చేసుకుందాం అనుకొని ఒక వీడియో అయిపోతుంది అనేసి నేను వీడియో తీస్తున్నాను అయితే ఈ గుడ్లు ఉంటాయి కదా వాటికి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కేర్ఫుల్గా కడగాలి ఎందుకంటే అలా గట్టిగా పిసకడం వల్ల అవి ఒకదానికి ఒక అతుక్కొని ఉంటాయి కాబట్టి విడిపోయి టేస్ట్ బాగుండదు ఎంత స్మూత్గా కడిగినా కానీ కొన్ని గుడ్లు పోతాయి ఎందుకంటే వాళ్ళు తీసేటప్పుడు జల్దీలో తీ గబగబ తీసేస్తారు కదా కాబట్టి కొన్ని గుడ్లు పోతాయి మరీ ఎక్కువ గుడ్లు పోతే మనకి ఫ్రై అనేది మంచిగా కాదన్నట్టు కొంచెమే అవుతుంది కాబట్టి ఎక్కువ గుడ్లు పొనేయకుండా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలంటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫుల్ హీట్ అయ్యే వరకు ఆగేసి దాంట్లో ఉల్లిపాయలు కొ కరివేపాకు మళ్ళీ పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై మొత్తం డీప్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి దాంట్లో పసుపు కారం వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా డీప్ ఫ్రై అవుతున్నాయి అవి మేమైతే కట్టల పొయ్యి మీద చేసినాం ఎందుకంటే కట్ల పొయ్యి మీద మంచిగా టేస్ట్ వస్తుంది కాబట్టి మొత్తం మొత్తం డీప్ ఫ్రై కాదు మొత్తం బ్రౌన్ వచ్చే వరకు కాదు లైట్గా బ్రౌన్ వచ్చే వరకు దానికి ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం అంత పసుపు తగినంత కారం అంటే మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా ఇది స్పైసీ లేకపోతేనే స్పైసీ ఉంటేనే బాగుంటుంది సారీ స్పైసీ లేకపోతే కాదు స్పైసీ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీకు ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు దాంట్లో పసుపు ఇంకా కారం వేసే ముందు కొంచెం అంతా అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను అల్లమెల్లిగడ్డ వేసుకొని దానికి మంచిగా ఇట్లా బ్రౌన్ బ్రౌన్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చే వరకు దానికి కలుపుకోవాలి ఇట్లా పసుపు వేసుకొని కొంచెం పసుపు మీకు టేస్ట్కి సరిపోవడం అంత కారం కారం వేసుకొని సేపు ఫ్రై కావాలంటే పచ్చి వాసన పోయేవారు కాదంటే ఏమంటారు దానికి పసుపు ఇంకా కారం ఉంటుంది కదా దాని రా రా స్మెల్ పోయే వరకు తర్వాత ఇట్లా గుడ్లు వేసేసుకొని దాని మీద నుంచి ఉప్పు వేసేసుకొని ఇట్లా మొత్తం మనము అండా బుర్జీ చేసేటప్పుడు ఎట్లా చేస్తాము దానికి అంటే ఎట్లా చిన్న చిన్న పీసెస్ చేస్తాము డివైడ్ చేస్తాము అలా చేసుకోవాలి దీని కూడా కొంచెం మంచిగా ఫ్రై అయినాక దాంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర అవైలబుల్లో లేకపోతే ధనియాల పొడి వేసుకోవచ్చు మాకు ఇక్కడ లాక్డౌన్ కాబట్టి సరిగ్గా కూరగాయలు దొరకక మేము ధనియాల పొడి వేసినాము కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది బాగుంటుంది కొత్తిమీర కూడా ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు చేసుకొని దానికి సపరేట్ బౌల్లో తీసుకొని ఉల్లిగడ్డ కాంబినేషన్లో జొన్న రొట్టెకి అన్నంకి తింటే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే చేయాలి హై ఫ్లేమ్లో చేస్తే అంటే ఆ స్టవ్ మీద చేసేటోళ్ళు అయితే హై ఫ్లేమ్లో చేయొద్దు ఎందుకంటే కొన్ని ఎగ్స్ ఇట్లా వేడికి ఏమంటారు అది ఆయిల్కి మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతాయి గట్టిగా అయిపోతాయి ఇంకొన్ని ఏమై ఉడకవు కాబట్టి మీడియంలో చేసుకుంటే అంటే అన్నిటికీ ఈక్వల్గా హీటు వెళ్ళి చాలా మంచిగా ఉంటుంది ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం దగ్గరికి వేసుకొని ఇట్లా బీట్ చేసుకొని అవి చిన్న చిన్న ముక్కలలాగా చేసుకోవాలి ఇంకా లాస్ట్లో ఇట్లా ధనియాల పొడి ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఓకే కొత్తిమీర లేకపోతే ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకొని అంటే ధనియాల పొడి మొత్తం అన్నిటికీ అంటేటట్లు కలుపుకొని దానికి ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది దానికి ఇట్లా గార్నిష్ చేసుకోవచ్చు మీరు కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని జొన్న రొట్టెకి అన్నంకి తింటే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోలుబోలస్ హ్యాపీ హోమ్